Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ ప్రత్యర్థిని ఫిక్స్ చేసిన జగన్ రాజీనామాకు రెడీ అవుతున్న రఘురామకృష్ణరాజు పరోక్షంగా తన ప్రత్యర్థి ఎవరో కూడా హింట్ ఇచ్చారు. తాను వైసీపీ అరాచకాలపై పోరాడుతున్నారని, అసలు తన అసలైన ప్రత్యర్థి మాత్రం జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నారు. ఇంకా నర్సాపురం బరిలో ఎవరు నిలబడినా తన ప్రత్యర్థి మాత్రం జగనే అంటున్నారు. ఇదే సమయంలో పరోక్షంగా నర్సాపురంలో ఏ పిల్లకాకి నిలబడినా తనదే గెలుపు అని చెప్పి తాజాగా ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో అన్నారు. దీంతో రఘురామ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనే దానిపై విశ్లేషణలు మొదలైపోయాయి. అసలు నర్సాపురం ఉప ఎన్నిక వస్తే వైసీపీ తరఫున ఎవరిని నిలబెడతారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికలలో అంటే వైసీపీ తరఫున రఘురామ నిలబడగా టీడీపీ తరఫున వేటుకూరి శివరామరాజు, జనసేన తరఫున నాగబాబు పోటీ చేశారు. అయితే హోరాహోరీ పోరులో టీడీపీ అభ్యర్థిపై రఘురామ 30,000 మెజారిటీతో గెలిచారు. ఇక వైసీపీలో గెలిచిన దగ్గర నుంచి రఘురామ ఏ విధంగా వైసీపీపై పోరాడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలా తమ పార్టీ నుంచి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న రఘురామకు చెక్ పెట్టడానికి వైసీపీ కూడా గట్టిగానే ట్రై చేసింది. అనర్హత వేటు వేయించడానికి కూడా బాగానే ట్రై చేసింది, కానీ అది కుదరలేదు. దీంతో రఘురామే రాజీనామాకు సిద్ధమయ్యారు. 5 ఫిబ్రవరిలోపు తనపై అనర్హత వేటు వేయించుకోండి అని సవాల్ చేశారు, లేదంటే తర్వాత తానే రాజీనామా చేసేస్తానని చెప్పారు. ఇదే క్రమంలో నర్సాపురం ఉప ఎన్నిక వస్తే ఎవరు వైసీపీ నుంచి నిలబడినా గెలుస్తానని రఘురామ ధీమాగా ఉన్నారు. అయితే రఘురామ మాటలు బట్టి చూస్తే వైసీపీ నుంచి గోకరాజు, గంగరాజు, తనయుడు, రంగరాజు నిలబడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఎవరు బరిలో ఉన్నా తన ప్రత్యర్థి మాత్రం జగనే అంటున్నారు.